Sunshine Properties Infra Developers, Safety, Surety, Promise, అనువైన స్థలం అందుబాటు ధరలో ప్రణవి ప్రైడ్ బాచారం. రాష్ట్రంలో రెండు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు జారీ చేయడంపై మాత్రం ఆ పార్టీ ఇప్పటి వరకు నోరు మీద పడిపోవడంపై అధికార పార్టీ మాత్రం తీవ్రంగా మండిపడుతుంది. ఈ విషయంలో మాత్రం ఐటీ జారీ చేసినటువంటి ఆ నోటీసుల పట్ల రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అధికార పార్టీ ఈ విషయాన్ని మాత్రం బట్టబయలు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎందుకు ఆ పార్టీ నేతలు ఎవరు కూడా నోరు మెదపట్టలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఈ విషయంతో మనతో మాట్లాడడానికి మంత్రి శ్రీధర్ అప్పలరాజు ఉన్నారు. రెండు రోజులు బట్టి చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో పెద్ద మొత్తంలో 118 కోట్ల రూపాయలు ముడుపులు అందే అన్నటువంటి ఆరోపణలో బినామీ కంపెనీ అసలు ఈ విషయంలో ఆ పార్టీ ప్రతినిధులు కానీ ఎవరు కూడా నోరు మీద పట్టలేదు. పైపెచ్చుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐటీ నోటీసులు ఇప్పించిందని ఆరోపణ చేస్తే ఏ విధంగా తీసుకోవచ్చు? అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా చూస్తే ఐటీ శాఖ చంద్రబాబుకి నోటీసులు ఇవ్వటం, ఇంతవరకు చంద్రబాబు దాని గురించి రెస్పాండ్ అవ్వకపోవడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే నేషనల్ మీడియా కోడేకు వస్తుంది. సుమారుగా 119 కోట్లకి నోటీస్ ఇస్తే చంద్రబాబు దొడ్డిదారిన నాకు సెంట్రల్ ఆఫీసులో నోటీసులు ఇవ్వడం ఏంటి, నా జ్యూరిడిక్షన్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి కదా అని చెప్పి తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి నేషనల్ మీడియా కోడే కూస్తుంటే ఈ రాష్ట్రంలోని అన్ని పత్రికలు దానిపైన రాస్తుంటే ఒక్క రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు వీళ్ళు ముగ్గురు మాత్రం గుమ్మరంగా కూర్చొని ఉన్నారు. మాకేం తెలియదు, మేమేం వినలేదు, మేమేం కనలేదు అన్నట్టు కనీసం ఒక వార్త ప్రచురించడమో ఒక వీడియో ప్రచురించడమో లేకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ మాదిరి వాళ్ళు ఏమారుస్తున్నారనేది గమనించమని కోరుతా ఉన్నాను నేను. 119 కోట్లు అంటే ఇదేనా చిన్న అమౌంటా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్స్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇది చంద్రబాబు కొన్ని 100,000 కోట్లు ఈ రాష్ట్ర సంపదని దోచుకున్నాడు. ఆయన చంద్రబాబు ఎప్పుడు అంటా ఉంటాడు నేను సంపద సృష్టిస్తాను ఎస్ నేను ఐ అగ్రీ విత్ చంద్రబాబు. చంద్రబాబు బాగా తెలుసు సంపద సృష్టించుకోవడం అనేది, ఆయనకు బాగా తెలుసు ఆయన సంపదని ఎలా సృష్టించుకున్నాడో మనందరం చూసాం. మనం 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి ఆయన ఎలయెదిగాడో మన అందరం చూసినాం. మనం దానిలో ఎక్స్పర్ట్. ఆయన ప్రజల సొమ్ముని ఎలాగ దోచుకోవాలి, ప్రజల సొమ్ముని ఎలాగ తస్కరించాలి, ప్రజల సొమ్ముని ఎలాగ తన మనుషులకి తన కోసం ఉన్నటువంటి వ్యవస్థలకి దోచిపెట్టాలన్న దానిలో చంద్రబాబు ఎక్స్పర్ట్. ఎందుకు ఈ మౌనం? ఎందుకు మాట్లాడు? ఎందుకు స్పందించడు? సెంట్రల్ ఆఫీస్ నోటీస్ ఇవ్వకూడదా? ఈయనేమన్నా అవతార పురుషుడా? ఆ డబ్బులు ఎలా ఇచ్చే చెప్పమంటే ఆ విషయం చెప్పడు. అమరావతి అనేది పెద్ద స్కామ్ అని ముందు నుంచి మేము ఒత్తుకుంటాం. అది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. కొన్ని 1,000 కోట్లు 100,000 కోట్లు చేతులు మారినాయి. వాళ్ళ సొంత మనుషుల కోసమని చెప్పి చంద్రబాబు తయారు చేసినటువంటి ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ అది, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్తున్నాం మనం. ఇంకా యాంబిగ్యూటీ ఉన్నటువంటి ప్రజలకి ఈ రోజుకి దాని మీద ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇచ్చినటువంటి వర్క్స్ కాంట్రాక్ట్లకే 120 కోట్లు 119 కోట్ల లంచమా అన్నటువంటి ఆశ్చర్యపోతున్నారు జనాలు. చంద్రబాబుని ప్రాసిక్యూట్ చేయాలా? విడిచిపెట్టడానికి లేదు. తవ్వి తీస్తే 1,000 కోట్లు బయటపడతాయి చంద్రబాబు అకౌంట్లోంచి. అందులో భాగంగానే కేవలం అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ప్రధానమంత్రి గతంలో రాష్ట్రానికి విచ్చేసినప్పుడు కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఆయన కూడా అన్నారు ఏటీఎం కార్డుల వినియోగించుకుంటూ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఒక దేశ ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలకి ఈరోజు బయట ఐటీ నోటీసులకి అంటే సింక్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పినారు దీన్ని జాతీయ ప్రాజెక్టుకి అనౌన్స్ చేస్తాం, మేమే టేకప్ చేస్తాము అంటే లేదు లేదు మాకు డబ్బులు ఇచ్చేయండి మేమే దీన్ని కట్టుకుంటాం మేము అని చెప్పి చంద్రబాబు లెటర్ రాసి మరీ రాష్ట్ర పరిధిలోనే దాని నిర్మాణం జరిగేట్టుగా చూసుకున్నాడు ఆయన. కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంత ఇదా వాళ్ళకి అర్థమైంది సరే వీళ్ళు ఏదో కక్కుర్తి పడుతున్నారులే అని చెప్పి నేరుగా సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పోలవరంని ఏటీఎంలో వాడుకున్నాడు చంద్రబాబుని ఆరోపణ కదా నిజమది. ఎందుకు నిజమంటే నవయుగ అనే కంపెనీకి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చేశారంటే ఇంక ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? L1 బిడ్డర్ ఎవరు? ఆ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ వాడు ఏవో క్లాసులు పెట్టి ఏవో వంకలు పెట్టి ఆయన నుంచి ఆయన స్ట్రిప్ చేసి నవయుగ వాళ్ళకి అప్జెప్పారు అంతే. అది ఈపీసీ మోడల్లో ఉంటుంది, అది దాన్ని తీసి లంసం మోడల్లోకి మార్చేసి నవయుగ వాళ్ళకి ఇచ్చేసారు. నువ్వు కట్టుకో, నువ్వు
మాకు ఎలక్షన్ ఫండింగ్ ఇవ్వు అని చెప్పి. అంటే ఇంత అన్యాయం, అది చంద్రబాబుకే సాధ్యం. ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగే సామర్థ్యం చంద్రబాబుకు ఉన్నది. అంటే ప్రజల సంపదని ప్రజలకు తెలియకుండా దోచేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. మనం ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో మనగలగనిస్తే, రాజకీయాల్లో కొనసాగనిస్తే ప్రజలు ఒక చరిత్రాత్మకమైన తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ప్రజలందరూ గమనించి మనం కోరుతా ఉన్నాం. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలా? ఓటు ద్వారా మళ్ళీ గట్టిగా బుద్ధి చెప్తే మరి ఇంక రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు ఉండరు. చూస్తే కనుక రాష్ట్రంలోని అతి పొడుగైనటువంటి తీరం చిక్కోలు జిల్లాలో ఎట్టకేలకి చిక్కోలు జిల్లా తీరానికి సంబంధించిన ఒక పోర్టు నిర్మాణం చేపడుతున్నారు. ఆ పోర్టు నిర్మాణానికి ఇటీవల ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అయితే శంకుస్థాపన తర్వాత ప్రతిపక్షాలు కూడా కేవలం 5000 ఎకరాల్లో పోర్టు నిర్మాణం అనితర సాధ్యం, ఇది కావాలని మభ్యపెట్టే విధంగా ఈ పోర్టు నిర్మాణం పనులు జరుగుతాయని చెప్పి ఆరోపిస్తారు. ఎంత అందరూ వాస్తవం ఏమన్నారు? మళ్ళీ చెప్పండి ప్రశ్న. కేవలం 5000 ఎకరాల్లో పోర్టు నిర్మాణం అనితర సాధ్యం కావాలని వీళ్ళు అంటే ఆ స్థానికులను నమ్మబలికించే విధంగానే పోర్టు నిర్మాణం లోపభూయిష్టమని చెప్తున్నారు. ఎవరన్నారా మాట? ప్రతిపక్షాలు దుమ్మెట్టారు. ఎవరది? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, చంద్రబాబు హయాంలో పోర్టు ప్రపోజల్ పెట్టినప్పుడు 1820 ఎకరాలు ఎక్వైర్ చేసి పోర్టు కడదామని చెప్పేసి అనుకున్నారు. 1820 ఎకరాలు పోర్టు ప్లస్ యాన్సిలియరీ ఇండస్ట్రీస్ కోసం, అంటే ఒక ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్ దానిలోనే కట్టి పోర్టుకు కొంత దీనికి కొంత అన్నటువంటి ప్లాన్ 1800 ఎకరాల్లో వాళ్ళు కట్టాలనుకున్నారు. అంటే మనం 5000 ఎకరాలు సరిపోదని ఈరోజు వాళ్ళు చెప్పేస్తున్నారా? అంటే 45000 ఎకరాలు సేకరించడానికి ఇటు జిరాయితీ అక్కడ గవర్నమెంట్ లెట్ అటవీశాఖ భూమిని కూడా గ్యాదర్ చేసిన టీడీపీ ప్రభుత్వం మాత్రం మళ్ళీ మాట మార్చి 3500 ఎకరాలకు పరిమితం చేశారు. దానిలో 5000 ఎకరాల్లో ఎక్కడ సాధ్యం అని అంటున్నారు. వాళ్ళకేదో డబ్బులు దొబ్బేయాలన్న ఆలోచనలు తప్ప, 1800 ఎకరాల్లో మీరు పోర్టు కడతామనుకున్నప్పుడు మీకు రైటా? ఇప్పుడు మేము 5000 ఎకరాలు సేకరిస్తున్నాము ఇండస్ట్రీస్ కోసం అనుకున్నట్టు సరిపోదా? ఏం మాటలు అవి? మీకు చేత కానిది మాకు చేతనైంది, మీరు చేయలేనిది మేము చేయగలుగుతూ ఉన్నాం, మీరు మాటల్లో చూపించినటువంటి వాగ్దానాన్ని మేము చేతల్లో చూపిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి ఏదైనా చెయ్యాలా, మనం బలమైనటువంటి ప్రాజెక్ట్ ఇస్తే తప్ప ఇక్కడ వలసలు ఆగువ అన్నటువంటి ఒక లక్ష్యంతో మూలపేట పోర్టు నిర్మాణం చేస్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే ఒక తలమానికమైనటువంటి ప్రాజెక్టు. మనం 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మనం మాట్లాడుకుంటాం ఇలాగే నాయుడు మనం. ఈ పోర్టు వల్లనే ఈ జిల్లా ముఖ చిత్రం మారుతుంది, మారబోతుంది. అంత ప్రతిష్టాత్మకంగా మూలపోటు పోర్టు నిర్మాణం విషయంలో మాత్రం ఆదిలోనే స్థానికులు ఎవరైతే నిర్వాసిస్తున్నారో వారి నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. స్థానికులకు ఉపాధి కల్పించట్లేదు. పనులు చేపడుతున్న క్రమంలో వారందరికీ అనుకున్న విధంగా అంటే ఒక చెట్టుకి 2000 రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పారు, అవి ఇవ్వకుండానే పనులు చేపడుతున్నారు. మా పరిహారం మా ఏదైతే నిర్వాసిత ఏదైతే స్థలం ఉందో అది కూడా ఆవాస యోగ్యం కాదని చెప్పేసి తీవ్ర ప్రతిఘటన ఉంది. పనులకు ఆటంకం అనునిత్యం జరుగుతున్నాయి. మరి ఈ క్రమంలో ఆ పోర్టు నిర్మాణ పనులు అనుకునే సమయం పూర్తవుతుంది? ఖచ్చితంగా అవన్నీ చిన్న చిన్న సమస్యలు, అవి వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసాము. వచ్చే ప్రతి చిన్న చిన్న ఛాలెంజ్ని కూడా ట్యాక్ట్ఫుల్గా మనం హ్యాండిల్ చేసుకుని ముందుకెళ్తాం. పనులు అయితే చాలా బ్రహ్మాండంగా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అనుకున్న సమయానికి మొదటి కంటైనర్ మొదటి వెసల్ కూడా మా పలాస్ వాళ్ళమే మేము ఆర్డర్ ఇస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. తెల్ల బంగారమే అది ముందు ఆర్డర్ ఇచ్చేది. ఖచ్చితంగా ఖచ్చితంగా. చూస్తే కనుక ఒక రాష్ట్రానికి మంత్రి ఉండి కేవలం పలాస మాత్రం 10 మార్లు రాష్ట్రంలో అందరూ పలాస వైపు చూసే విధంగా ఆ ప్రతిపక్షం మీ అంటే ఒక ఎమ్మెల్యేగా మీరు ఆ లోకల్గా అటువంటి సమస్య ఫేస్ చేస్తున్న ఒక రాష్ట్ర మంత్రి ఉండి సుమారు 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలు కాదని కేవలం ఆ కాన్స్టిట్యున్సీలో సీదర అప్పలరాజు అంటే పలాస అన్న మార్క్ వేసుకున్నారు. ఏ పెద్ద పెద్ద మాటలు అవేం లేవు. సెల్ఫ్ ఈజ్ ఎ బ్రాండ్. డాక్టర్ అప్పలరాజు ఈజ్ ఫ్రమ్ పలాస, దట్స్ ఇట్. పలాస ఈజ్ ఎ బ్రాండ్. పొలిటికల్ హాట్ టాపిక్ కూడా అసలు పలాస అంటేనే అప్పలరాజు గుర్తు తెల్లబంగారం మర్చిపోతున్నాడు. నో నో, అలా అది సరికాదు. పలాస ఎప్పటికీ మాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. అంతేనా ప్రతిపక్షం ప్రతిఘటన ఎక్కువ కనిపిస్తుంది? అలా రచ్చ చేతకాని వాళ్ళు ఎక్కువ అరుస్తారు అంతే.
చంద్రబాబు నాయుడు నోటీస్ ఇష్యూ జారీ చేసిన విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేషనల్ మీడియా స్పందించిన తీరుగా రాష్ట్రంలో మీడియా మాత్రం ఫోకస్ పెట్టలేదు. మరోవైపు ఆయన రాజధాని భూముల నిర్మాణం కావచ్చు, మరోవైపు పోలవరం నిర్మాణాల విషయంలో మాత్రం అవినీతి పాల్పడ్డారనే విషయాన్ని మాత్రం ఐటీ నోటీసుల ద్వారా స్పష్టమైంది. మరోవైపు చూస్తే మోల్పాటు పోర్ట్ నిర్మాణం విషయంలో స్థానికులు నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పరిహారం విషయంలో కావచ్చు, ఆ పోర్ట్ నిర్మాణం భూముల విషయంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. పలాస అంటేనే తెల్ల బంగారం తయారీకి పేరు. ఆ పలాస నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండడం తను చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నారు. ఒక మంత్రి అయినా కూడా పలాస బ్రాండ్కి ఎట్టి పట్టిస్తున్న డ్యామేజ్ కలగకుండా ఉండేందుకు తన వంతుగా కృషి చేస్తారని చెప్పి సీదరాపల్లి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం.